పక్షుల మీద ఎప్పుడు ఒట్టేసిండు పక్షి జాతులు అనగా కేజ్రీవాల్ పట్టుకుని ఏమంట ఉన్నాయో మా పొయ్యేటి ప్రాణాలను కాపాడిను ఒక ముచ్చట నాయన ఇది ఏ ఊరో ఏ పల్లె ఎక్కడ రాజ్యం నాకు పోతా అంటాను ఇక్కడ మాకు ఒక ఆధారం కావాలి మాకు ఒక ఆధారం పెట్టి ఇక్కడ ఎట్లా ఉన్నది ఈ మర్రి కాంచి పది మంది పోతారు పది మంది వస్తారు గొడ్డు కాడి పోయేటోడు గొర్రె కాడి పోయేటోడు చెట్టు కాడి పోయేటోడు శేని కాడి పోయేటోడు బాయి కాడి పోయేటోడు పోయేటోడు మా మర్రి కాంచి పోయేటోడు చక్క పోయినా మంచుకుండు వాడు పోయేటోడు ఉట్టే పోతాడు మరి పక్షుల కాడికొచ్చి మరి ఒడిచేరా రాయి బట్టి ఒడిగొడిగా మమ్మల్ని కొడతాను మరి గొర్ర కాడి పోయేటోడు కట్టెలతో కొడతాను గుట్ల కాడి పోయేటోడు కాళ్ళతో ఇసిరేస్తాడు షికారి పోయేటోడు వచ్చి గులేరు పట్టుకుని వచ్చి మా కొట్టి మా ప్రాణాలు ఇస్తాడు మమ్మల్ని కొట్టకుంటా మమ్మల్ని మా ప్రాణం తీయకుండా ఈ మర్రి మీద చేయకుండా ఈ మర్రిని కొట్టకుంటా మాకు ఏదైనా ఆధారం పెట్టిపోయినా ఆధారం పెట్టామన్నారు పక్షు జాతులారా పర్వా పుల్లురారా యాదవ పెదిరాదు ఒక పక్షులు ఒక బాధకేలు ఊసిండు గరుడా పెదిరాదు ఊరివైనోడు అల్లెవైనోడు ఒకసారి మర్చి ఒకసారి మర్చి చోరి పక్షుల రోజులు తండు మర్రి మండల కొడతాండ అని పక్షుల బాధకేలు గమనించిండు యాదవ పెద్దయ్యా ఆధారం పెడతాను మీరు బాధపడకుండి మిస్ ఒడిపెట్టిండు విరణ చేసిండు ఏ వారి ఏం చూస్తారు బిడ్డ అని అప్పటికప్పటికే యాదవ పెద్దలు రాదు వాళ్ళ విరిపించి మరి చుట్టూ పెద్దలు ఏరిగా మునిగే అంత అంతకాలు తీరిస్తే ఉన్నాడు యాదవ పెద్దయ్యా మరి చుట్టూ కవక యాదవ బెదిరాదు ఏరిగే మునిగే అంత బంటాలు దీవిచ్చిండు యాదవ బెదిరాదు కర్యాగుల పాలు విండి కందకాలల్లా ఓసి కాంచాకులు మర్రి ఒక మొదట్లో ఓసి కర్యాగుల పాలు ఓసి యాదవ బెదిరాదు కాంచాకుల మర్రిని అయ్యా కవులు అంటాండు రాదు కాంచాగ్ర మరణి కవులు కొన్నాడు నాలుగు చెక్క పలకలు తెచ్చి యాదవ పెదిరాదు ఏమని రాతరాతాండు నా యొక్క ఊరు దక్షిణాంతం లేకుండా రావుల్లో రాజ్యం చుట్టుపై ఆవిడ ఆదికోటి భూమి ప్రకాశం జిల్లా పంపాద్రి దొనమకొండ దర్శి తాలూక ధర్మ దొనకొండ పట్టం నా నాయన పేరు కులరాదు నా తల్లి పేరు కులమాదేవి ఆరుగన్న కొడుకుని నా పేరు గరుడా పెదిరాదు ఈ పట్టావుక శరకలు నాయి ఈ పట్టావుక భూములు నాయి కరియావుల పాలు కవులు ఉన్న కాంచాకుల మర్రి నాది మర్రి మీద ఒక పక్షులే నాయి ఉషోవాని పక్షులని ఉర్వదోలే మాట ఉంటే వారి ఒక గూడలు దీపిస్తా నైనమెత్తి దూత్తే మంగరువని గోరు కళ్ళతో నైనాలు దీపిస్తా మరి మర్రి ఒక మండ కొట్టే మాట ఉంటే మర్రికి మర్రెత్తు ఒక పీరు గారు అయ్యా పాడారే గురు రాదు కవులు కొట్టాండు మర్రికి మర్రెత్తు ఒక పీరుగలు పడాలి నెల్లి వాగు నేడు వాగు భగవాన్ రక్తం కలిసి పారాలి దైవమా మర్రికి రక్తం మడుగు తట్టాలి గురు రక్తం గురువు తట్టాలి అంత పొట్లాడుతా
మీద పక్షులు రాయి పక్షులు కొట్టే మాట ఉంటే దాని పానాన పోనియను పక్షు జాతులు ఆరా మీకు వచ్చిన బాధ లేదు నాకు వచ్చిన చింత లేదు నేను ఏడుకే పోతలేను అని పిదిరాలు ఒక రాతలు రాసి మర్రి ఒక బోయిల పనిని ఎక్కిచ్చి నాలుగు పక్కల పిదిరాలు తాను కట్టిండు తల్లి పక్షు జాతులారావు నేనెంతో దూరం పోతలేను ఒక మాయమ్మ రారావు నేను ఒక పెట్టిన రాత రాశా కాబట్టి రాత రాశి వాడు అదుర్కొని పోవాలి ఒకవేళ మాత్రము మరణి కొట్టే మాట ఉంటే మీ పక్షులు ఒక చింతాకు మందం అనే మాట ఉంటే నేను ఎక్కడికి పోతలేను పోయేది కళ్యాణే పోతారా నా వద్దకు రాండి నా కొడుకు లేరు నాకు బిడ్డ లేరు కొడుకులే మీరు బిడ్డలే మీరు కాబట్టి మిమ్మల్ని ఏమని ఒక చింతాకు మందం ఆని జరిగే మాట ఉంటే కళ్యాణ పట్టకు రాండి ఈ పానాన్ని నా పారవిస్తా మీ జీవికి నా జీవిస్తా ఇది రాదు పక్షులతో అయ్యమని చేసుకున్నాడు ఇట్లేవు ఒక కళ్యాణం ఒక పట్టం పోతా కన్నా ముచ్చట్లు వాడు ఇని కనుక ఒక ఇని కనుక ఎవరన్నా మరి నీ కొడతాడో ఏవో ఎవరన్నా ఒక మరిని వాడు కొడతాడో ఏమో నేను ఆదంతాన ఒక వదిలిపెట్టాను కాదు ఆగంతాన ఒక పక్షులు వదిలిపెట్టాను ఎదిరాదు మరి ఒక ఆవుల మంద మీద ఉన్న సౌడ నమ్మని ఎదిరాదు మర్రి మీద అయ్యో ఆర్తి పెట్టిండు సౌడలమ్మ మర్రి మీద ఉండు మరిని కొట్టకుంటా నువ్వు కాపాడు మర్రిని అని సౌడలమ్మ తీసి పెదిరాదు మర్రి మీద పెట్టిండు కొట్టుకొని పెదిరాదు కళ్యాణం పోతా ఉండే పరమేశ్వరం ఎదిరాదు ఒక బళ్ళు అడగాపు చేసిండు
ముక్షార మీద దింపుకున్నాడు. దింపుకున్న పెది రాదు ఆయన ఆడ ఏం చేస్తాడు యాదో పెది రాదు. కానీ ఊరికి నేను కొత్త, ఊరికి నేను కొత్త, ఊరు నాకు కొత్త. ఈ కళ్యాణం ఏలేది వాళ్ళు ఎవరు రాజులు ఎవరు స్వాములు ఎవరు నాకు తెలుసునా? ఒక ఊరు ఒక పటేలు, ఒక ఊరు సర్పంచ్, ఒక ఊరికి వెళ్ళాడట. ఊరు వాతావరణం తెలుసుకోవాలి, తెలుసుకుంది గొప్పతనం. అరణి యాదు ఆ పెద్ద రాదు ఏమున్నాయి రాగి వృక్షాలు రచ్చ బండలు అగపడతాయి కళ్యాణం పోయి మూలన. అబ్బబ్బా నిన్నే ఉంటా, రాగి చెట్టు మా గురువు, రాజు మా తండ్రి, కాబట్టి నిన్నే ఒక నివాసమే ఉంటుందని యాదవ పెద్ద రాదు ఒక ముఖ్యారం ఏనా ఇడిపించుకుంటే గొల్ల పెద్ద రాదు వదిలి మరి ఒక సిరియర్ ఒక పంటి మందం ఎత్తాను, బోయిన ఒక మందం తిప్పుతాను. కానీ 600 పళ్ళు అడిగా చేసిండు మరి ఇక పెద్ద రాదు. అది ఏం చేసిండు? చిన్నపాడి ఒక గుడారి వేసుకున్నాడు, 62 మేకులు, 32 62 మేకులు, చక్రత గొల్లెన 32 ఒక దిన్నది, 62 ఒక మేకులది, చక్రత గొల్లెన ఎత్తుండు యాదవ పెద్ద రాదు. తీరు తీరు కుర్చీలు ఓ తీరుంగ వేసిండు, తీరు తీరు బెంచీలు ఓ తీరుంగ వేసిండు. వేసి పెదిరాదు ఒక బంగారు ఒక శివహాసనం వేసుకొని పెదిరాదు ఒక గుడారు ఒక కొలువు తీరుండు. వారి మందబోయిలారా కళ్యాణం వచ్చింది నాకెట్లా గుర్తు కావాలి, నాకెట్లా తెలివాలి, మందబోయిలారా వేయండి ఒక రణవేరు. రాజ్యము తరలింది, కోరుదార తప్పుడు, భూములే బయలైనవి, కళ్యాణవుల్లే ఎవరు చూస్తా ఉండరే పరమేశ్వర. తప్పుడు పోలుదార తప్పుడు కళ్యాణ పట్టుమలు ఎవరున్నారు? రాసరాసని వారు మా రాసు వాళ్ళు ముచ్చమంటే కులం, ముట్రాసి కులం పగడమంటే సంపద పాండవుల కులము. ఒక రాజు భార్యలు, ఆరుగురు అక్క చెల్లెలు, మరి వాళ్ళు అనగా అక్కడ సూరమాణి, అది మీద గౌరమ్మ, గౌరమ్మ వాళ్ళ భర్త కలిపోదు రాదు, ఆయన ప్రాణం పోయింది. ఒక కొడుకు ఉన్నాడు, ఆ కొడుకును అనగా చేతులు పట్టుకుని ఆ రాజ ప్రపంచము ఆ కళ్యాణ పట్టణంలో భర్త ఊరికి వెనుక కాపులు కర్ణాలు బట్టు బ్రహ్మలు. ఏ రాజ్యం వాళ్ళు వెళ్తలేరు, వాళ్ళు ముదిరాజులు వెళ్తారు, వాళ్ళు ఎప్పుడు పెడతాడు గడి వేసప్పుడు పోదారు సప్పుడు అది కాదే మన అందరం ఆడవాళ్ళం అయితే కళ్యాణ పట్టణం నిలబడి మనకు మన మొగుడు ఎప్పుడు నచ్చిపోయి మన మొగుడు మాకు ఇవ్వలేదు మనం లేకపోతే ఎందుకు బాధపడతావు? ఈయన కాదా మొగుడు? ఈయన కాదా ఈయన చేస్తా అక్క ఎన్నడూ లేని ఏ పొద్దు లేని మనం ఊళ్ళో దొంగ వచ్చిందో దొర వచ్చిందో పగవాడు అవుతాడో పాలివాడు అవుతాడో ఏమంతాండు వచ్చిందో ఇక మన ప్రాణం పోతుంది మనకి ఈ ఊళ్ళో ఆడవాళ్ళ పెత్తనం వెళ్తారు అని వాడు వచ్చి మన ప్రాణం తీసి మనమేళ రాజ్యం వారి ఏడేందుకు ఇక్కడికి వచ్చాడు.
దొంగవైతడా పట్టణానికి లేబడి వచ్చిందా కద్దాని పట్టణ కబడుకొని వచ్చిందా మగవాడు అవుతాడా పాలవాడు అవుతాడో మనకు తెలియదు వాని పిలిచి కోరడికి ఇప్పుడు లేచి బిడ్డా తీసుకుంటరా నాగారికి వస్తామని ఈ కళ్యాణ పట్టంలో రణవేరు సప్పుడు పోతా సప్పుడు నవడతాను పగవాడు అవుతాడో పాలవాడు అవుతాడు ఎవడు కావచ్చు మనం తెలవదు మన గెరకనా తెలవదు అంత దూరం పోయి వాడు పగవాడు అవుతాడా పాలవాడు అవుతాడా వాడు ఊరు ఎక్కడ వాడు పల్లె ఎక్కడ వాడు రాజ్యం ఎక్కడ లేదని పట్టణం మనకి లెబడి వచ్చిందా కద్దాని పట్టణం కవిడుకొని వచ్చిండా వాడు అంత దూరం రాఘవ తిరిగి అమ్మా కొల్లా సంగమే మనది తెలీరా ఇప్పుడు చచ్చిపోయి ఇప్పుడు 12 సంవత్సరాలే అంటే చెప్పిన నాకు చెప్పిన పోయిరాపో రాఘవ వంట వాడు మాత్రం అనగా ఏ తిరిగి మాత్రం వెళ్ళిపోతున్నాడు కదా పంటవాడు మాత్రం ఇది రాను రాను మాత్రం ఇది రాగు రుచాల కాడికి వచ్చాడు వచ్చే వరకు ఇది ఆవులు గోవులు మాత్రం పోయిలు మాత్రం మాచాలుగా ఉన్నారంట అయ్యా ఎవరయ్యా మీరు పగవాడు అవుతారా పాలవాడు అవుతారా ఎవరు మీరు మా ఊరికి వచ్చారు అయ్యా నా కాడికి వచ్చి పగవాని అయితావా పాలాని అయితావా లేదని పట్టణం లేవుడు వచ్చినావు కద్దాని పట్టణం కడుగుని వచ్చినావా దొంగవైతావా దురవైతావా నీ ఎక్కడి రాజ్యం నాయన రెండు సప్పుడు పోలదారు సప్పుడు నన్ను అడుగుతాను బిడ్డ కులము దాచుకున్న ఫలమేమి లేదు కులము దాచుకున్న కులమేమి లేదు మాది దక్షిణాది భూమి దావుల రాజా కన్నగంట జిల్లా కాపురంలో కూడా వినుకుండా మనం దక్ష తాలూకా పాలపల్లి జిల్లా పంపాది దొనకొండ దొనకొండ పట్టమే దొడ్డగల్ల యాదవ రాజు మా నాయన వల్ల రాదు మా తల్లి వల్ల దేవి వారి కన్నా కొడుకులు వచ్చినప్పుడు వారు ఐదుగురు అన్న నమ్మలు పెద్ద వారసు మాది రాదు ఇరనౌక రాదు నన్నౌక రాదు అందరికన్నా చిన్న వారు శివాపోలు రాదు అందరికన్నా నడిపి వాడు నా పేరు యాదవపేది రాదు నా భార్య పెద్దమ్మ దేవి కళ్యాణ పట్టం కళ్యాణ పట్టం ఏది కళ్యాణ వీరస్వం అన్న నా దొనకొండ పట్టం వచ్చి కళ చెప్పి నీ కూరంత కూర కొడుకునిస్తా బీరపూస అన్న బిడ్డనిస్తా నా ఊరికి రమ్మన్న నా కళ చెప్పిండు అందుకని అన్నదమ్ముతో నిలబడి దాయిదవాలు మంచుకొని గోపుత్రాలు మంచుకొని లక్ష కోట్ల వాళ్ళ మందుకొని పట్టుకొని ఈ కళ్యాణ పట్టం వచ్చిన నేను దొంగని కాదు నేను దొరని కాదు నేను కులాన యాదవరాజుని ఈ ఊళ్ళో దేవుడు నాకు సంతానం ఇస్తానంటే ఈ కళ్యాణ పట్టం వచ్చిన వాడు నన్ను అడుగుతాను కాబట్టి నీ ఊరు ఎక్కడ నీ పల్లె ఎక్కడ ఈ ఊళ్ళో రాజవడు దొరవదు అయ్యా అటువంటి మాత్రం ఏనాడికైనా నేను ముత్రాజు వాళ్ళు మాత్రం మా ఈ ఊరికి మాత్రం వాళ్ళే దొరతాను అంటే రాజుల పెత్తనం కాదా రాజుల పెత్తనం కాదా అయ్యా దొరల పెత్తనమా దొరల పెత్తనం ఆడవాళ్ళ ప్రపంచం అంత కోపం ఎందుకు అయ్యా నీకు నిమ్మలుగా మాట్లాడుతున్నారు అయ్యా ఇక్కడ ఆడివారి పెత్తనం రాత రాతని వారు మారాజు వాళ్ళు ముచ్చమంటే కులం ముత్రాజు కులం పగడమంటే సంపతి పాండవ కులము పెందోడం ఉత్తమ్మ పెదమీరి గౌరమ్మ అక్కలమ్మను సూరమని ఆదిగిరి గౌరమ్మ చిన్నమ్మ వెళ్ళమ్మ ఇలా చిన్న చెల్లె గౌరమ్మ అద్దాలమ్మ వాళ్ళు రాజ్యం వెళ్తుందా
గందోడి గంగయ్య భార్య వాళ్ళు రాజ్యవేత్తలు కాబట్టి మీ పగవాళ్ళం కాదు మీ యాదవరాజులని దుర్దాంతం చెప్పిరాపు ఇది మా దుర్దానికి వెళ్ళిపోతాను రాఘవా వెళ్ళిపోతాను सल्ला।